స్కూల్కి వెళ్లే పిల్లల దగ్గర నుంచి కాటికి పోయే వారి దాకా ఓ నదీ ప్రవాహం వల్ల రహదారి లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్న ఓ గ్రామ ప్రజల కన్నీటి గాథ ఇది కష్టమేంటి ప్రవాహం ఏంటి ఆ నది ఏంటి అని అనుకుంటున్నారా అదే మన గోస్తనీ నది కొండవాలు అటవీ ప్రాంతాల్లో ఉన్నవారికి మాత్రమే జీవిత గమ్యాన్ని చేరడానికి నదులు దాటాల్సిన పరిస్థితి వస్తుందా అనుకుంటే పొరపాటే దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న చెందిన ప్రాంతాల్లో ఒకటైన విశాఖలో భీమిలి ప్రాంతంలో ఓ గ్రామ ప్రజల దుస్థితి ఇది రహదారులు లేని ఊర్లకి రాజధానులు అవసరమా అని ప్రజల్లో పాలకులపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి విశాఖపట్నంలో ఆమడదూరంలో ఉన్న భీమునిపట్నంలో ఒక ఊరి ప్రజల గోడు పట్టించుకునే నాయకుడే లేడు భీమిలి నియోజకవర్గం తాటితూరు గ్రామంలో ఒక విచిత్రమైన కష్టం వచ్చింది ఈ ఊరి ప్రజలందరికీ ఎవరైనా కాలం చేస్తే నది అవతలకు వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే నది దాటాలి అలాగే స్కూలుకి కానీ పొలం పనులకు కానీ పోవాలి అన్నా కూడా ఈ మార్గమే వీరికి శరణ్యం వర్షాకాలం రానంత వరకు స్థానిక ప్రజల రాకపోకలకు మార్గం సాఫీగా సాగిపోతుంది వర్షాకాలం మొదలైతే మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నది దాటాల్సిందే వర్షాకాలం సమయంలో స్కూలు పిల్లలు తల్లిదండ్రులకు మాత్రం దినదిన గండం నూరేళ్లాయిష్ అన్న మాదిరిగా ఉంటుంది పీకల్లోతు నీటిలో ఈ పిల్లవాడు ఎప్పుడు నదిలో కొట్టుకుపోతాడు అని భయాందోళనతో బడికి పంపడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు తల్లిదండ్రులు అలాగే గ్రామంలో మరణించిన వారిని శ్మశాన వాటికకు తీసుకువెళ్ళాలి అన్నా కూడా నదిలో సరాసరి పీకల్లోతుల్లో మునుగుతూ వెళ్లవలసిన పరిస్థితి గతంలో రెండుసార్లు వంతెన కాజువే నిర్మాణం కోసం పాలకులు శిలాఫలకాలు వేశారు కానీ పని మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తంశెట్టి అవంతి శ్రీనివాస్ ఏడాది క్రితం శంకుస్థాపన చేశారు అయితే ఇప్పటి వరకు ఏ విధమైన పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు పాలకులపై అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మా ఊరు మేము కనిపిస్తామా తర్వాత మా గోడు ఎవరూ పట్టించుకోరు అని గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తున్నారు అయితే వీరి కష్టాలు తీరేది ఎప్పుడు ఈ వంతెన నిర్మాణం పనులు సాగేది ఎప్పుడో కాలమే వీటికి పరిష్కారం చెప్పాలి పాలకులే సామాన్యుల కష్టాలకు పరిష్కార మార్గం చూపాలి